नमस्ते वेलकम टू अवर चैनल तेलुगु एज यूट्यूबर अंदर बहुनारा नेनु कूडा चाला बागुनानु सो विंटर वच्चेसिंदी इजिप्शियन्स एंदुकंत तेल्लगुंटारु अदि ई रोज मन टापिक इजिप्शियन्स एंदुकंत तेल्लगुंटारु अंटे ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటారు ఏంటంటే జీన్స్ కదా ప్రతి ఒక్కళ్ళు ఏజియన్స్ ఎలా ఉంటారని ఆఫ్రికన్స్ ఎలా ఉంటారని అలా మనం అనుకుంటాం కదా కానీ ఈజిప్ట్లోని ఏంటంటే ఇటువైపు కొంచెం చూసుకుంటే మనం వాళ్ళు తీసుకునే స్కిన్ కేర్ కానీ వాళ్ళు తీసుకునే డ్రెస్సింగ్లోని చిన్న చిన్న చేంజెస్ వల్ల వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారనేది ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ నేను 12 ఏళ్ళ నుంచి ఉంటున్నాను కదా సో నాకు తెలిసిన మార్పులు ఏంటంటే చాలా అండి అంటే మనం ఇప్పుడు సమ్మర్ వచ్చింది వింటర్ వచ్చింది ఇండియాలో సమ్మర్ వింటర్ రెయిన్ అంటే మనం ఒకటే టైప్ క్లోత్స్లో వేసుకుంటాము సమ్మర్లోనే పంజాబీ డ్రెస్ వేసుకుంటాము వింటర్లోనే పంజాబీ డ్రెస్ వేసుకుంటాము లేదా దాని మీద స్వెటర్ వేసుకుంటాము కదా రెయిన్ అంటే ఇప్పుడు వర్షంలో అంటే వర్షం చెప్పులు కానీ లేదంటే గొడుగులు వేసుకోవడం చలేస్తే కొంచెం స్వెటర్ వేసుకోవడం అంతే అంతకన్నా మనకి తెలియదు కదా కానీ ఇక్కడ ఏంటంటే మన సమ్మర్లోనే ఇక్కడ ట్యాన్ వచ్చేసి కొంచెం నల్ల నల్లగా బ్రౌన్ బ్రౌన్గా ఉంటారు కానీ వింటర్లో మాత్రం చూసుకుంటే మాత్రం వాళ్ళు స్పెషల్ క్లోత్స్ అన్నమాట వింటర్లో ఎవరైనా కాటన్ బట్టలు వేసుకొని అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కనపడ్డారంటే తెలియని వాళ్ళు కూడా పిలిచి ఇలా నీకు చలి అయితం లేదా నీకు మసిల్స్ నొప్పి వచ్చేస్తాయని సలహాలు ఇస్తారనమాట ఇలా నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నమాట ఫస్ట్లో నేను మామూలుగా వింటర్ అంటే అది మనకి తెలుసు ఇప్పుడు వేరే దేశంలో అనుకోండి మనకి తెలుసు మనకి చలేస్తే స్వెట్ వేసుకుంటామని చలలేదు అంటే మామూలుగా హాఫ్ హ్యాండ్స్ వేసుకుని వెళ్ళిపోతాం కదా కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా వింటర్ అనేది అంటే ఒక ఒక సీజన్ అనమాట ఒక పండగలాగే ఇక్కడ ఎందుకంటే ఎడారి దేశంలోని వింటర్ వచ్చిందంటే పండగలాగే కదా కానీ 6 నెలలు ఉంటుంది కాబట్టి 6 మంత్స్ ఉంటుంది కాబట్టి ఎండాకాలంలోనూ వేసుకోవాల్సిన 6 నెలల్లో వేసుకోవాల్సిన బట్టలు వేరేగా ఉంటాయి చలికాలంలో వేసుకోవాల్సిన బట్టలు మెటీరియల్తో సహా అవి వేరేగా ఉంటాయి అవి ఏంటో మీకు చెప్తాను ఇక్కడ నేను ఒక లింక్ ఒక ఫోటో పెట్టాను కదా అలా ఉంటాయన్నమాట లిక్రా మెటీరియల్తోని స్ట్రెచ్ మెటీరియల్తోని ఫుల్ హ్యాండ్స్ లేడీస్ అయితే ఎస్పెషల్లీ వాళ్ళు ముస్లిమ్స్ అయినా కాకపోయినా చలికి ఒక ప్రొటెక్షన్ లాగా అనమాట స్కిన్ కేర్ చాలా ఎక్కువ చేస్తారు ఇక్కడ స్కిన్ కేర్ అన్నాను కదా అని నేను మేకప్ అనుకోకండి మేకప్ అంటే అది నార్మల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చేసుకుంటారు కానీ స్కిన్ కేర్ అంటే బాడీ లోషన్ కానీ అంటే మేక్ ష్యూర్ అనమాట అసలు చర్మం అనేది ఎక్స్పోజ్ అవ్వకుండా చలికి చాలా కేర్ తీసుకుంటారనమాట సో అందుకని మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటారంటే ఇక్కడ పిక్చర్ మీరు ఆల్రెడీ చూసారు కదా నేను నా దగ్గర ఉన్న కొన్ని మెటీరియల్స్ చూపిస్తాను మీకు చూసారు కదా లేడీస్ అయితే ఇలా ఒక అంటే లిక్రా మెటీరియల్ ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది అలాగే ఇది జీన్స్ ప్యాంట్లో అనమాట ఇలా కింద పెట్టుకొని ఇలాగ టిక్ టాక్ లాగా పెట్టుకొని చేస్తారు అంటే ఫిట్ అంటే పైన ఏమైనా పొట్టి పొట్టి జాకెట్స్ వేసుకున్నా కూడా స్కిన్ అనేది ఎపియర్ అవ్వకూడదు అనేసి ఇది బాడీ ఫిట్ అనమాట బాడీకి అతుక్కుపోయి ఉంటుంది అనమాట ఇది ఎంత స్ట్రెచ్ ఉంటుందంటే చూడండి ఇది జస్ట్ ఒక మీడియం సైజ్ అనుకోండి మీకు లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు కానీ కంఫర్టబుల్గా ఉండాలి వాళ్ళకి ఏంటంటే మనకి అలవాట్లేదు కదా అంత బాడీ ఫిట్ వేసుకోవడం అలవాట్లేదు కదా కానీ ఇక్కడ చూసుకుంటే ఈ వింటర్లో ఇలాంటివే నడుస్తాయి ఎందుకంటే అంత చలి ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అంటే మంచు కొన్ని కొన్ని అలెగ్జాండ్రియా సిటీస్లో అయితే మంచు కూడా కురుస్తుంది అనమాట వింటర్లోని సో కొన్ని కొన్ని సిటీస్లో మంచు కురుస్తుంది ఒక్కొక్కసారి నేను చూశాను మన వడగల్ల వాన అంటాం కదా ఆ వడగన్న వాన కూడా చూసాను నేను సో బాడీ ఫిట్ అనేది కామన్ అనమాట ఏజ్తో సంబంధం లేకుండా అసలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా వేసుకునే ఒక వింటర్లో వేసుకునే ఒక బేసిక్ అనమాట లోపల ఇది వేసుకునే తర్వాత దాని మీద హెవీ ఏమైనా ఉలెన్ క్లాత్ ఏమైనా టీషర్ట్ లాంటిది వేసుకుని దాని మీద లాంగ్ జాకెట్ కానీ అలా వేసుకుంటారు సో కంపల్సరీ 2-3 లేయర్స్ మినిమం 3 లేయర్స్ అన్న ఉంటాయన్నమాట వింటర్లోని ఎందుకు అంత వేసుకుంటారు అనేసి అంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలియకూడదు ఎండాకాలానికి చలికాలానికి డిఫరెన్స్ తెలియకూడదు ఇలా మనం బయటకు వెళ్ళి గజగజ వణుకుపోతాం ఒక్కొక్కసారి మనకి ఇండియాలో తెలుస్తుంది కదా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా జాకెట్ పట్టుకుంటాము లేదంటే బ్యాగ్లోనే ఒక షాల్ పట్టుకుంటాము చలి వేసినప్పుడు ఇలా కవర్ చేసుకోవడానికి అలా ఇక్కడ అలా కాదనమాట ఏంటంటే మొత్తం వేసేసుకోవాలి ఒక్కొక్కసారి చాలామంది క్యాప్స్ కూడా పెట్టుకుంటారు కవర్ పెట్టుకుంటారు మంకీ క్యాప్ లాగా ఉలెన్ క్యాప్ పెట్టుకుంటారు దాని మీద స్కార్ఫ్ వేసుకుంటారు సో వింటర్ ఫ్యాషన్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట నేను ఎందుకు ఇది మెయిన్గా మనకి ఒక టాపిక్ లాగా చెప్తున్నానంటే చాలామంది ఇండియన్స్ అనేది మనం టూరిస్ట్ ఇప్పుడు ఈజిప్ట్కి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మంత్స్లో ప్లాన్ చేసుకుంటాం కదా
ఫ్యామిలీ తో రావడం కోసం సో వచ్చినప్పుడు ఏంటంటే సింపుల్ గా ఒక టీ-షర్ట్ వేసుకొని లేదంటే ఒక ఈవెన్ లేడీస్ కూడా జీన్స్ అండ్ టీ-షర్ట్ వేసుకొని ఒక జాకెట్ వేసుకొని వచ్చేయకండా ఇక్కడ వెదర్ అనేది దానికి కొంచెం తగ్గట్టుగా ఎందుకంటే మనకి సడన్ గా సిక్ అయిపోతాం ఎస్పెషల్లీ చెస్ట్ దగ్గర అన్నమాట కఫ్ కోల్డ్ అనేది చాలా నార్మల్ అండి వింటర్ సీజన్ లోని సో ఎక్కువగా మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాలి మనకి చెస్ట్ దగ్గర ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ ఫుల్ కాలర్ ఫుల్ నెక్ ఉండేది ఏమైనా జిప్ ఉండేది ఇలాంటివి ఎక్కువగా తెచ్చుకోండి ఈవెన్ మన ఇప్పుడు అంటే టూరిస్ట్ల ఏమైనా వచ్చిన వాళ్ళు అలాగే ఎక్స్ట్రా జాకెట్ తెచ్చుకోండి ఒక షాల్స్ తెచ్చుకోండి ఇయర్ కి కవర్ అయ్యే ఏమైనా తెచ్చుకోండి మనం బయటకు ఎక్కువ తిరుగుతాం కదా ఇప్పుడు ఈజిప్ట్ టూరిస్ట్ వస్తున్నామంటే తిరగడానికి వస్తాం కానీ హోటల్ రూమ్లో కూర్చొని ఉండడానికి కాదు కదా సో బయటకు వెళ్తున్నాం కాబట్టి ఫుల్ ప్రొటెక్షన్తోని ఎక్స్ట్రా లేయర్స్తోనే తీసుకుని రావాలి మ్యాక్సిమం డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్స్ తీసుకొని రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈవెన్ పిక్చర్స్లో కూడా మీరు తీసుకున్నా కూడా చాలా ఇస్తుంది మంచు కురిసిన దేశం కాకపోయినా ఈ స్కిన్ ప్రొటెక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అది డ్రై రఫ్గా అయిపోకుండా ఇది ఒక మంచి మార్పు అన్నమాట ఒక ఒక మంచి ఒక టిప్ అన్నమాట సో ఇది కానీ మనం ఇప్పుడు ఇది ఉంది ఇది ఉంది కదా కిందన ఒకవేళ చాలా మందికి ఏంటంటే కిందన ఇది పెట్టుకోవడానికి కంఫర్టబుల్ లేకపోయింది అనుకోండి అర్జెంట్ ఏమన్నా వచ్చినా కూడా అలాగే చాలా మందికి మనకు అలవాటు లేని వాళ్ళు ఇలాగ వేసుకోలేము అనుకుంటే మాత్రం సేమ్ అలాగే అలాంటి లెక్రా మెటీరియలే కింద జస్ట్ టాప్ అన్నమాట చూడండి ఎంత స్ట్రెచ్ అసలు ఎంత పెద్ద వాళ్ళకైనా సరిపోతుంది అన్నమాట కిందన అనేది నార్మల్ టాప్ సో కిందన ఏం పెట్టుకోకుండా అనమాట నార్మల్ స్క్వేర్ లాంటిది సో కింద వేసేసుకొని దీని మీద మళ్ళీ ఒక టాప్ వేసుకొని వులన్ లాంటిది ఏమైనా హెవీ టాప్ థిక్గా ఉండే మెటీరియల్ వేసుకొని దాని మీద జాకెట్ వేసుకుంటారనమాట సో ఒక రీజన్ ఏంటంటే వింటర్లో అంత తెల్లగా ఈజిప్షియన్స్ ఎందుకు అలా ఉంటారంటే ఓన్లీ స్కిన్ ప్రొటెక్షన్ కోసమే కాదండి ఇక్కడ బయట డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా కూడా అది లిక్రా మెటీరియల్ అనేది స్కిన్కి అతుక్కుపోయి ఉంటుంది సో ఆ గాలి వెళ్ళదు చలి వెళ్ళదు డస్ట్ వెళ్ళదు అనమాట అందుకనే ఇంతవరకు చూసుకుంటే మీరు సమ్మర్లో వాళ్ళు కానీ ఒకవేళ కొంచెం ఇలాగ ఓపెన్ చేసి కానీ పెట్టుకున్నారంటే ఎంత వైట్ ఉన్నదో వాళ్ళ ఒరిజినల్ స్కిన్ కలర్ అనేది మనకు తెలిసిపోతుంది సో అందుకనే ఏంటంటే ఈజిప్షియన్స్ చాలా మటుకు 90% ఏంటంటే తెల్లగా అసలు మెయిన్ రీజన్ వింటర్లో ఎక్కువగా తెల్లగా రావడం కోసం అదొక రీజన్ అందరు ఈజిప్షియన్స్ తెల్లగా ఉంటారా కలర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారని కాదు ఇక్కడ మిక్స్డ్ ఉన్నారు మనకి అస్వాన్ నుంచి సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు తర్వాత సుడాన్ నుంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు ఇండియన్స్ ఉన్నారు తర్వాత బ్రౌన్ షేడ్ స్కిన్ ఈజిప్షియన్సే పుట్టి పెరిగిన అంటే పేరెంట్స్ ఈజిప్షియన్స్ అన్నా కూడా బ్రౌన్ స్కిన్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఈజిప్ట్ కూడా అన్ని కలర్ఫుల్గా ఉంటారనమాట ఐస్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కానీ నేను వింటర్లోని చెప్పేది ఏంటంటే వింటర్లోని అలా వేసుకున్నామంటే మనకి స్కిన్ ప్రొటెక్షన్ ఉంటుంది ప్లస్ గాలి అది వెళ్ళకుండా జలుబులు అవి చేసేకుండా మసిల్స్ ఎస్పెషల్లీ మసిల్స్ అండి ఎక్కడ మనం ఊరికే ఫ్యాషన్ కొద్దీ ఇంకా మనకు చలయటం లేదులే నేను యంగే నేను ఇలా వేసుకుని తిరిగేస్తానని ఒకసారి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం మసిల్స్ అన్నీ పట్టేసి ఇంకా పెయిన్ కిల్లర్స్ ఒక్కటే అనమాట తక్కువ అంత పెయిన్ వచ్చేస్తుంది అందుకని ఏంటంటే వింటర్లో వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఏమైనా ఫుల్ హ్యాండ్స్ స్లీవ్ తీసుకొని కొంచెం హెవీగా ఫుల్ హ్యాండ్స్ ఉండేది తీసుకొని రండి వాళ్ళ ఫుడ్లో కూడా మార్పులు ఉంటాయన్నమాట ఎక్కువ నట్స్ అవి తీసుకోవడం ఎక్కువ మన ఎస్పెషల్లీ ఈజిప్ట్లో ఉండి ఆ సిక్స్ మనకి వింటర్ 6 మంత్స్ మాత్రం స్కూల్స్ ఉన్నాయి బయట ఉంటాయి స్కూల్స్ ఆఫీస్కి రెగ్యులర్ అనమాట మనకి సమ్మర్లోనే ఇంకా హాలిడేస్ ఎక్కువ వస్తాయి కానీ వింటర్లో మాత్రం రెగ్యులర్ కాబట్టి మనం మ్యాక్సిమం బయటే ఉంటాం కాబట్టి తిండి విషయంలో కూడా కొంచెం వేడి చేసినవి కొంచెం ఎక్కువ ఫిష్ అది తీసుకోవడం సూప్స్ తీసుకోవడం ఓన్లీ టాప్ అయినా ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హెవీ అంటున్నారు మరి కింద ప్యాంట్ ఏంటి జస్ట్ నార్మల్ జీన్స్ వేసుకుంటే సరిపోతుంది అంటే జీన్స్ వేసుకున్నా కూడా మసిల్స్ అనేవి పట్టేస్తాయి అన్నమాట ఎక్కువ ఎస్పెషల్లీ బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఎక్కువ కార్లో డ్రైవ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇక్కడ తొడల దగ్గర మసిల్స్ అనేది చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట వింటర్ ఎస్పెషల్లీ వింటర్లో మొత్తం చలి చలి అయిపోతుంది అసలు డే ఏంటో నైట్ ఏంటో తెలియని పరిస్థితి అయిపోతుంది అనమాట అందుకని మన జీన్స్ వేసుకుంటాం కదా ఇక్కడ ఎలా చేస్తారంటే లేడీస్ జీన్స్ లోపల కూడా లెగ్గింగ్స్ వేసుకుంటారు లెగ్గింగ్స్ ఏంటి మన కాటన్ లెగ్గింగ్స్ అది కాదండి చూడండి ఇక్కడ లెగ్గింగ్ ఉంది కదా ఇది నార్మల్ మన లెగ్గింగ్ కదా ఇది తెలిసిన విషయమే కానీ ఈ లెగ్గింగ్లో చూడండి ఉలెన్ ఉండింది ఇంకా కనపడుతుందో లేదో చాలా థిక్ ఉలెన్ ఉంటుంది అనమాట సో మనం ఇంత స్ట్రెచ్ చేసినా చూడండి ఇక్కడ ఉలెన్ చూసారా సాఫ్ట్గా మెటీరియల్ సో ఎంత స్ట్రెచ్ చేసినా కూడా మనకి ఆ ట్రాన్స్పరెంట్ అనేది కనపడదు
सो इलांट थिक मेटीरियल थिक वेसकोनी अंटे थिक लेगिंग वेसकोनी दीन मीद जीन्स वेसुकुंटारु सो काळ्ळकि मात्रं प्रोटेक्षन अनेदि अला उंटुंदि सो बाडी फिट मीरु एमनुकुंटुंटे मोत्तं बाडी अंतटिकि कूडा आ षेप लागा वच्चेलागा मनकि ओक लेयर अनेदि कंपल्सरी अन्नमाट सो ईजिप्ट लोनी विंटर विशेषालु विंटर योक्क बट्टलु अंटे अग्स अने बूट्स उंटायि तर्वात नी लेंथ बूट्स विंटर अंटेने वेरे कलेक्शन अंडि నేను వింటర్ ఆల్్రెడీ కలెక్ట్ చేసిన నా దగ్గర షూస్ జాకెట్ కలెక్షన్ ని ఒకసారి 2 ఇయర్స్ అయిపోయింది ఆ వీడియో పెట్టి మీరు ఎవరైతే చూడలేదో వాళ్ళకి ఈ ఇక్కడ నేను లింక్ ఇస్తాను ఒకసారి క్లిక్ చేయండి లింక్ ని మీకు తెలుస్తుంది నా దగ్గర ఉండే కలెక్షన్ షూస్ అండ్ జాకెట్స్ అవి అప్పటికే అలా ఉన్నాయి అన్నమాట సో అది ఒకసారి వీడియో పెట్టాను చూసేయండి సో ఈజిప్ట్ నుండి వింటర్ విశేషాలు వింటర్ ముచ్చట్లు బట్టల గురించి అయితే ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట వీడియో నచ్చిందా అయితే లైక్ చేసేయండి ఛానల్ కి కొత్తైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై.